మన ప్రణాళిక ఉపాధ్యక్షుడు మన పార్లమెంట్ గా ఉండి కరీంనగర్ పార్లమెంట్ గా ఉండి కూడా మన వరంగల్ మీద అమితమైన ప్రేమ చూస్తున్న పెదరు వినోద్ కుమార్ గారి గట్టిగా చప్పట్లు కొట్టాలి తమ్ముడు ఒడితెర సతీష్ కుమార్ గారు రవిశంకర్ గారు సుధీర్ గారు అత్తర్ హుసేన్ గారికి ముండ ప్రకాష్ గారికి జనార్దన్ దేవులందరూ సారథి పని ఇంకా చాలా మంది ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరు కూడా మా అక్క జిల్లాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఒక్కసారి అందరూ కూడా వినాలే ఓ అమ్మ ఇతాను దగ్గర రాని చెల్లె ఇట ఆ కార్ దగ్గరలో దాండిటు నీడగరా ఎండలుంటే ఉడకబోతోంది ఇట్లా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వినోద్ గారు చెప్పారు వినయ్ గారు చెప్పారు రేపు బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు వచ్చి చాలా విషయాలు చెప్తారు రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు ఆయన కూడా చెప్తాడు వినాలే టీవీల ద్వారానో ఏ పేపర్ల ద్వారా వినాలే ఇని విశ్లేషణ చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఎవరు చెప్పింది ఇది కరెక్టా కాదా నేను ఎందుకు అంటున్నా అంటే కేసీఆర్ గారు వచ్చి ఏడేళ్ళు అవుతున్నది ఇంకా కొన్ని ఏమొచ్చిన పనులు ఉన్నాయి వాళ్ళు ఏమి రెచ్చగొడతారు బీజేపీ వాళ్ళు అంటే యువకుల దగ్గరికి పోతారు బీజేపీ వాళ్ళు ఓ బిడ్డ మంచి బంధు ఇప్పుడు ధైర్యం కావద్దు నేను మీ దగ్గరికి వస్తాడు ఉద్యోగం వచ్చిందా బిడ్డ అని అడుగుతారు రాలేదు అంటారు అంతేనా నీకు ఇల్లు వచ్చిందా అని అడుగుతాడు రాలేదంటావు అంటే మనకు రాని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు బీజేపీ వాళ్ళు ఒక్కటే అడగాలి మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఎన్నికల ప్రణాళికలు పెట్టి పోని 2 కోట్లు కాదు 2.5 ఉద్యోగాలు ఇప్పించిందా కేంద్ర ప్రభుత్వం మీరు అడగవలసిన బాధ్యత మీకు ఉన్నది కేసీఆర్ గారు 130,000 ఉద్యోగాలు ఇచ్చి ఇంకా 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ చేశాడు కానీ ఏ ఒక్క ఉద్యోగం ఏడాది కేంద్ర ప్రభుత్వానికి కోటేద్దామా మనకు ఉద్యోగాలు ఇప్పించిన కేసీఆర్ గారు కోటేద్దామా అనేది మీరు ఒక్కసారి ఆలోచించారు రెండవది ఇంకో దొంగ ప్రణాళిక ఇస్తానని కేసీఆర్ గారు మీద దుష్ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఎందుకంటే బీజేపీ పార్టీ దొంగ ప్రచారం కేసీఆర్ గారి మీద చేస్తున్నారు ఉద్యోగాలు ఇప్పియలేదు దాన్ని తిప్పికొట్టే ప్రత్యం తిప్పికొట్టినట్టు మీరు తయారు కావాలి ఇంకో విషయం కూడా చెప్పాలి ఈయన రైల్వేలు బిఎస్ఎన్ఎల్ బ్యాంకులు టెలిఫోన్స్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తాను ఈ ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఎవరికి ఉద్యోగాలు వస్తాయి డబ్బున్న వాళ్లకు ఉన్నత వర్గాలకే వస్తాయి ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళకు రిజర్వేషన్లు ఎత్తేసే పరిస్థితి కేంద్రం కుట్రబడుతున్నా రేపు పేద వర్గాలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేకుండా అంబేద్కర్ గారు రాసిన చట్టాన్ని నాశనం చేసే పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ అనేది గుర్తుపెట్టుకోవాలనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నేను మొన్న గుజరాత్ పోయాను మొన్న కర్ణాటక పోయాను నేను పెన్షన్లకు నేనే మంత్రిని వాళ్ళని అడిగాను ఇంటికి పోయి పెద్దమ్మను ఎంత పెన్షన్ వస్తుందా అంటే 500 రూపాయలు అన్నది మన దగ్గర ఎంత వస్తాను బిడ్డ 2,000 2,000 వచ్చిన తర్వాతనే నువ్వు అమ్మమ్మ బాగుందమ్మా అంటాను అత్తమ్మ కాఫీ తాగుతావు అంటాను కూడదు మందులు వేసుకున్నావు అంటాను ఓ అత్త నవ్వుతాను ఇలా అంటే కేసీఆర్ గారు 2,000 ఇవ్వబట్టే
ఆయన తో ముసలోళ్ళ గౌరవం వచ్చిందా రాణి వాళ్ళకు కూడా వచ్చే నెల నుంచి కూడా ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కాపాడుకుందామా లేదా మీ బిడ్డ పెళ్ళైతే ఎనకట ఉండేది మేనమామ సహాయం చేస్తాడని ఇప్పుడు మేనమామ ఇంటికి వచ్చి మంచిగా తిన్న తర్వాత అక్క అక్క ఏమైనా సీసున్నదా అంటారు కానీ మేనమామ కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇచ్చిన మహానుభావుని మర్చిపోదామా ఇది గుజరాత్ లో ఉన్నదాన్ని చూసినా మోడీ గారు రాష్ట్రంలో లేదు పోనీ గర్భిణీ స్త్రీలకు డెలివర్ అయితే చక్కగా ఎవరు ఫోన్ చేస్తారు కొడుకు ఫోన్ చేస్తారు అల్లుడికి ఫోన్ చేస్తారు ఆ టైంకు అల్లుడు దొరకకుండా కొడుకు దొరకకుండా కేసీఆర్ గారు ఫోన్ చేస్తే కేసీఆర్ గారు ఇంటి ముందర వాలి తీసుకుపోయి డెలివర్ చేసి 12 మనోని మనవరానికి 12 వేలు చేతులు పెట్టిన కేసీఆర్ మర్చిపోదామా మర్చిపోదామా నేను మిమ్మల్ని ఈయన్ని బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో లేదు నేను ఈ బాడలు తిరిగిన 15 ఏళ్ల కింద మాకు బోర్ల నీళ్ళు వస్తలేవు బోర్ల నల్లాలు వస్తలేవు ఆ నల్లాల కాడ బోర్ల కాడ కొట్టుకునేది నేను మొన్న కర్ణాటక పోయినా ఆ రాష్ట్రంలో నల్ల 10 మంది దగ్గర నల్ల ఉంటే కుండ దగ్గర కొట్టుకుంటారు బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఒక ఇంటర్ నల్లా పోయి అడిగిన ఏందమ్మా నల్ల నీళ్ళు వస్తే అప్పుడప్పుడు వస్తాయి సార్ నీళ్లు మరి ఎంత నల్ల బిల్లు ఎత్తానంటే 1000 రూపాయలు ఎత్తారట నెల మనం ఎత్తాం నల్లాకు 1 రూపాయి గోదావరి కృష్ణా వాటర్ తీసుకొచ్చి ఫిల్టర్ చేసి మీ ఇంటి ముందట 1500 కోట్ల ఖర్చు పెట్టి కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిన మహానుభావుని మర్చిపోదామా దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా మోస పార్టీ జూటా పార్టీ బీజేపీ పార్టీ నిన్న బండి సంజయ్ గారు అంటారు ఇలా కిషన్ రెడ్డి గారు అంటారు నేను వాళ్ళిద్దరిని ఒకటే అడిగి తెచ్చుకున్నా ఎంజిఎం లా ఆక్సిజన్ కొరత లేకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ సందర్భంగా మిట్టు చేస్తున్నా నువ్వు డబ్బులు ఇంజక్షన్ కానీ మెడిసిన్స్ కానీ బయట 150 రూపాయలకు అమ్మేది తెలంగాణ రాష్ట్రానికి 400 తెలంగాణకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మిమ్మల్ని గెలిపించి ఢిల్లీ లోతే ఈ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఏంటిదని నేను అడుగుతున్నా మీ బండి సంజయ్ గారు మీ దగ్గర మెడికల్ కాలేజీ కావాలని మేము రిపోర్ట్ రాసి పంపిస్తే నిజామాబాద్ లో మెడికల్ కాలేజీ రాని కావాలని పంపిస్తే తెచ్చుకొని దద్దమ్మని మీరు ఇవాళ వచ్చి వరంగల్కి మీరు ఏం చేస్తారని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం కోచ్ ఫ్యాక్టరీకి ల్యాండ్ 150 ఎకరాలు ఉపయోగిస్తే ఈ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు జవాబు చెప్పాలని కూడా ఈ సందర్భంగా విక్రయిస్తున్నాం గిరిజన యూనివర్సిటీకి 600 ఎకరాలు ఇస్తే ఏం చేశాం 150 ఎకరాలు నేను వినయ్ భాస్కర్ వినోద్ గారు కష్టపడి 1000 కోట్ల ప్రాపర్టీ ఇస్తే కోచ్ ఫ్యాక్టరీ రాదని చెప్తున్నవే సిక్కు లేకుండా వరంగల్ కొచ్చి ఓటు అడగేకునికి ఎక్కడ నుండి కూడా ఈ సందర్భంగా విత్తిరేస్తున్నా ఇంటింటికి 15 లక్షలు ఇస్తున్నారని ప్రధానమంత్రి గారు చెప్పారు దొంగ నోట్లు గాట్మన్ అన్ని తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పినా 15 లక్షల వరకు వచ్చినాయా ఎవరికి రాలే ప్రధానమంత్రికే స్వయం చెప్పాడు ఇంకో విషయం కూడా అడుగుతున్నా 400 గ్యాస్ సిలిండర్ రేట్ ఉంటే తగ్గిస్తానని చెప్పావు తగ్గిస్తానని పోయి సిక్కు లేకుండా ఎంత పెంచాడు 1000 రూపాయలు పెంచాడు ఎవరన్నా బీజేపీ పార్టీ వస్తే సిలిండర్ ముందర పెట్టండి ఏం పెడతారు బద్దా సిలిండర్ రేటు తగ్గించిన ఓటుకు రానుంది యువకులకు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు సైకిల్ మోటార్ మీద గుయ్య గుయ్య తిరుగుతారు పెట్రోల్ ధర పెంచినాం ఏం ముఖం పెట్టుకుని కొట్టడుగుతున్నాం అని అడగండి
రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా డీజిల్ రేటు పెంచినావు ఏ హోటల్ ఎట్లా అడుగుతావని చెప్పున్నా ఆ రోజు నీకు ఏ రాష్ట్రంలో రాజధానిగా ఇంతకుముందు వినోద్ గారు చెప్పారు 24 గంటల కరెంటు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన డబ్బులు తీసుకపోయి వేరే రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నారు తెలంగాణకు వచ్చిన పన్ను రూపంగా వచ్చినవన్నీ గుజరాత్ ఖర్చు పెడతావు ఉత్తరప్రదేశ్ ఖర్చు పెడతావు తెలంగాణ రాష్ట్రం ఏం తీసుకొచ్చావు తెలంగాణ రాష్ట్రం మీరు ఏది ఇచ్చారు మే కరణతో ఇబ్బంది పడ్డా మన ముఖ్యమంత్రి గారు ఆదుకుంటాను మీరు ఏం చేశారు కరోనా పీరియడ్ల వరద పీరియడ్ల మీరు ఏం చేశారు ఇంతకుముందు వినయ్ భాస్కర్ చెప్పినట్టు 250 కోట్లు ఖర్చు పెట్టి ఆ వరదలు వచ్చిన పేసర్స్ అన్ని కూడా టెండర్స్ పిచ్చి బాగు చేస్తున్నాం అదే కాదు నువ్వు 1500 కోట్లు పెట్టి ఇంటింటి నిలిస్తున్నాం ఒక్కసారి భద్రకాళి బండి చూసిరాపండి దేశ చరిత్ర లేదంత మంచి పార్క్ ప్రజల కోసం కట్టాం ఎవరన్నా చనిపోతే శ్మశాన వాటికి వెళ్ళేవు ఇలా బాడ బాడ శ్మశాన వాటికలు కడుతున్నాం ఇలా కూరగాయల మార్కెట్ ఉన్నాయి ఈ మార్కెట్ పన్న మార్కెట్ ఉన్నాయి చికెన్ మటన్ మార్కెట్ ఉన్నాయి రోడ్డు మీద ఉంటే బాగుండేని అన్నవకొండ నియోజకవర్గంలో 3 మంచి ఏసీ విజిటేబుల్ నాగిస్టేన్ మార్కెట్ పెద్ద కర్తున్నం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇంత మంచి ప్రణాళికతోటి ముందుకు పోతున్నాం ముస్లింలకు దర్గాలు కానీ మసీద్ కానీ కట్టినందుకు కూడా పట్టుబట్టి మన వినయ్ భాస్కర్ శాంక్షన్ చేశాడు క్రిస్టియన్స్ కు సహాయం చేశాం నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా రాబోయే రోజుల్లో మీ ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టించేందుకు కూడా వచ్చే స్కీమ్ పెడుతున్నాం మీ జాగల్లో ఇల్లు కట్టేది యువతి యువకులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు దొరకని వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు మీ వినయ్ భాస్కర్ అధ్యక్షతన సబ్సిడీ రోజులు ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా దయచేసి ఈ 7 అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించాలి గెలిపిస్తారా అక్కడ చెల్లెలు మొగోళ్ళు అంటే కొద్దిగా దుమ్ము లేపాలి మా అక్క చెల్లెలు అంటే గ్యాస్ సిలిండర్ ముందర పెడతారు పెడదామా కారు గుర్తుకే చేతులు నోలేస్తండి కారు గుర్తుకే నోరు నోలే మాట్లాడండి కారు గుర్తుకే